నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు సరస్వతీదేవి ఉపాసకురాలు శ్రీమతి ఇందిరాదేవి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్కారం మీరు సరస్వతీదేవి ఉపాసనలో ఉన్నారు సరస్వతీదేవి సరస్వతి మాతాజీగా కూడా మీరు పిలువబడుతూ ఉన్నారు సరస్వతి ఉపాసన చేస్తూ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు పిల్లలకి సంబంధించి అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు మీ అమ్మవారు పలికిచ్చేటటువంటి విధంగా మీరు చెప్తూ ఉన్నారు చాలా మందికి కూడా అయితే మన ప్రేక్షకుల తరపున నేను అడిగేది ఏంటి అంటే పిల్లలు పిల్లలు బాగా చదువుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు అందరూ అనుకుంటారు ఖచ్చితంగా పిల్లలందరూ తమ తమ పిల్లలు బాగా చదువుకోవాలని వృద్ధిలోకి రావాలని మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలని జీవితం సుఖమయం అవ్వాలి అని అందరూ కోరుకుంటారు దేవి కటాక్షం అనేది ప్రతి ఒక్క మనిషి మీద ఖచ్చితంగా ఉండాలి మాట చక్కగా రావాలన్నా లేకపోతే సంస్కారం ఉండాలన్నా కూడా సరస్వతి కటాక్షం కావాలి మరి పిల్లలందరూ చక్కగా చదువుకోవటం కోసం మంచి చదువు రావటం కోసం ఏదైనా మార్గం చెప్తారు అమ్మ తప్పనిసరి ఆ సరస్వతి మాత ఆజ్ఞ ప్రకారం జ్ఞాన సరస్వతి దేవికి కోటి వందనాలు చేస్తూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనాలు చేస్తూ తప్పకుండా చెప్తాను అమ్మ పిల్లలు చదువులకు అంటే ఇవాళ రేపు ఎట్లా ఉంది అందరి బిజీ బిజీ లైఫ్లో అయిపోయింది అవును పట్టించుకోవడం కూడా లేదు ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కూడా చక్కగా పట్టించుకోవడం పిల్లలు లేదు అట్లా కూడా పిల్లలు దెబ్బతింటున్నారు చాలా అట్లా మనం కాకుండా పిల్లలకు ఏం చేయాలి కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైముకు రోజు వినాయకుని శ్లోకము సరస్వతి మాత శ్లోకము చెప్పిచ్చి ఒక రెండు ఊదు బత్తులు అక్కడ ముట్టించి పెట్టించి స్కూల్కి పంపివ్వాలి పిల్లలు అగరబత్తి వెలిగించి అగరబతి అగరబత్తి వెలిగించి పిల్లల్ని స్కూల్కి పంపివ్వాలి రోజు తల్లిదండ్రులు కంపల్సరీ అమ్మను నాన్నను ఎవరో ఒకళ్ళు చేయాలి కానీ ఇప్పుడు మనకు అలా లేదు బిజీ బిజీ అయిపోయింది కదా అవును లేదు అవి కొన్ని పద్ధతులు మనం పాటిస్తే కంపల్సరీ మనకు అమ్మవారి కటాక్షం తప్పకుండా వస్తుంది అయితే ఏం చేయాలి పసుపు ఉంటుంది కదమ్మా ఆ పసుపుకు పూజ చేయాలి పసుపుకు పూజ పసుపు చాలా శ్రేష్టం మనకు తెలియదు ఈ విషయం పసుపు సరస్వతి మాతకు చాలా ఇష్టం శ్రేష్టం అమ్మవారిని పెట్టి పసుపు పసుపుకు మంచిగా ఇట్లా అభిషేకం చేయాలి ఆ పసుపు తేనెల కలిపి పిల్లలకు పెట్టాలి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అమ్మవారి ఉంటాయి కదమ్మా అమ్మవారి నామాలతో పసుపు మనం అమ్మవారి అమ్మవారు పసుపుతో అట్లా అర్చన చేసి ఆ పిల్లలకు ఆ తేనెల కలిపి అది పెట్టాలి రోజు పెట్టాలి పడుకోక పెడితే మైండ్ షార్ప్ అవుతుంది జ్ఞాపకే ముందు పెట్టాలి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువులో మంచి అభివృద్ధికి వస్తారు కంపల్సరీ రోజు సరస్వతి శ్లోకం అనేది పిల్లలతో అనిపించాలి తల్లిదండ్రులు అట్లా అనిపిస్తే కంపల్సరీ పిల్లలకు పెద్దలకు అందరికీ సరస్వతిదే కటాక్షం అవసరమే ఇప్పుడు మనం ఇలా మాట్లాడాలి అంటే కూడా ఆ కటాక్షం కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పిల్లలకు ఇప్పటి పిల్లలు రేపటి పౌరులని శాస్త్రం అందుకోసం అని పిల్లలు ఎవ్వరి పిల్లలైనా ఎవరైనా అందరు బాగుండాలమ్మ పిల్లలకు కంపల్సరీ మనం కొంచెం వాళ్ళకు పద్ధతులు నేర్పించాలమ్మ మన ఇంట్లో మనం పెద్దవాళ్ళని పాటిస్తూ వాళ్ళకు కూడా పద్ధతులు నేర్పించాలి సరస్వతి దేవి ఇప్పుడు మీరు చెప్పారు పసుపుతో అర్చించుకుని అది తేనె ఇప్పుడు కొన్నాళ్ల పాటు అర్చించుకుని ఆ పసుపుని కలెక్ట్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని ప్రతిరోజు తేనె తేనెలో రంగరించుకొని పెట్టుకోవాలి ఎలా అంటే ఒక మూల నక్షత్రం అని వస్తుంది విషయం అమ్మ నెలకొకటి వస్తుంది సరస్వతి వీలైన వాళ్ళు బుజవారం బుధవారం చేసుకుంటే మంచిది ఇప్పుడు వీలు కాని వాళ్ళు ఉంటారు కదా అయ్యో వారం వారం అంటే అవుతుంది ఒక మూల నక్షత్రం అని నెలకొక్కసారి వస్తుంది ఆ మూల నక్షత్రం రోజైనా చేసుకొని డబ్బాలో పోసుకొని పిల్లలకు రోజు కొంచెం తేనెల కలిపి పెట్టాలి కంపల్సరీ పెడితే మైండ్ కు మంచిగా షార్ప్ అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బాగుంటారు పిల్లలు వాళ్ళలో ఒక తేజస్ అనేది వస్తదమ్మ ఆ సరస్వతి మాత కటాక్షం వల్ల లీనం అవుతుంది లోపల కాబట్టి ఇప్పుడు ఏదైనా మనం లోపలికి తింటేనే జీర్ణమైతేనే మనకు శక్తి వస్తుంది కదా రమ్మ అట్లా అది కూడా మనకు అమ్మవారు జీర్ణ అలా లోపల జీర్ణం అయితే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాక్శుద్ధి అవుతుంది మంచిగా వాళ్ళకు చదువులు మంచిగా అయిపోతారు అట్లా చేస్తే చాలా శ్రేష్టం అలాగే పిల్లలకి మాటలు రావటం కూడా ఆలస్యం అవుతుంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏం చెప్తారని అమ్మ పిల్లలకు మాటలు రావడానికి ఏంటంటే దానికి కూడా ఒకటి ఉంటామ్మా ఇప్పుడు షుగర్ ఉంటుంది కదా షుగర్ తో కూడా అమ్మవారికి అభిషేకం చేయవచ్చు అవును పంచామృతాల్లో మరి మామూలు వట్టి షుగర్ తేనె షుగర్ మొత్తం షుగర్ లేదంటే తేనె తేనెతో వట్టి తేనెతో కూడా అమ్మవారికి అభిషేకం చేసి అదొక మనం డబ్బాల వచ్చి పెట్టుకొని పిల్లలకు రోజు కొంచెం పెట్టాలి పెడితే అట్లా కూడా పిల్లలకు కొంచెం మంచిగా మాట వస్తుంది తప్పనిసరి అంటే అది మనం చేయడం అనేది ఏదో చేసినాం అన్నట్టు కాదు అది భక్తితో అమ్మ నేను ఇలా చేస్తున్నా నా పిల్లలను మంచిగా తీసుకురా మాటలు ఇవ్వు నా పిల్లకు అని దండం పెట్టుకొని అమ్మవారికి మంచిగా చేయాలి చేస్తే కంపల్సరీ అమ్మవారికి కరుణిస్తుంది అమ్మ కొంతమంది తల్లులు బాగుంటే కొంచెం వరి అవుతూ ఉంటారు ఏంటి స్లోగా వస్తున్నాయి మాటలు అని అంటే అది టెన్షన్ అమ్మ వట్టి టెన్షన్ ఏం కాదు ఏం కాదు వస్తాయి మాటలు అంటే కొంతమందికి మూడు సంవత్సరాలు కూడా వస్తాయి రమ్మ మూడు మూడున్నర సంవత్సరాల కూడా వస్తాయి మాటలు మొత్తం రాకుంటే టెన్షన్ పడాలి అంటే వస్తున్నప్పుడు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది అవసరం లేదు వస్తాయి వాళ్ళకు ఇప్పుడు కాకుండా ఇంకో నెలలు మంచిగా క్లియర్ అయిపోయి వస్తాయి మనం కూడా ఇంట్లో పిల్లలకు ఎట్లా అంటే మాటలు చెప్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి పిల్లల ముందు మనం ఊరికే మాట్లాడుతూ ఉండాలి మాట్లాడుతూ ఉంటే వాళ్ళన్ని గ్రహించుకొని మాట్లాడతాడు మాట్లాడారు అట్లాంటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు పిల్లలతో స్పీచ్ థెరపీ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా బయటకు వస్తూ ఉన్నాయి స్పీచ్ థెరపీకి పంపించండి సో దట్ మాటలు వస్తాయి పిల్లలకి అసలు ముందు తల్లి తండ్రి ఫస్ట్ మాట్లాడుతూ ఉంటే తల్లి తండ్రి తల్లి ఫస్ట్ గురువు అమ్మ పిల్లలకు ఏదైనా తల్లి అన్ని చెప్తుంటేనే పిల్లలకు వస్తాయి తల్లి తండ్రి ఇంట్లో కొంచెం గంట నన్న పిల్లలతో ఉండాలి రోజు బిజీ ఎంత బిజీ లైఫ్ ఉందో ఒక గంట రెండు గంటలన్న పిల్లలతో గడపాలి వాళ్ళతో గడిపితే వాళ్ళ కంపల్సరీ మా అమ్మ నాన్న మాతో ఉన్నారు మాకు అన్ని చెప్తున్నారు అన్న ఆలోచన వాళ్ళకి కలిగి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా తయారవుతారు అది వాళ్ళకి ఫోన్ల మీద వదిలేసి టీవీల మీద వదిలేసి అలా కాకుండా కాకుండా మనమే స్వయంగా చెప్పాలి వాళ్ళకు ఇలా చేయాలి నానా ఇలా చేయాలంటే కంపల్సరీ వాళ్ళు అర్థం చేసుకొని చేస్తారు మీ దగ్గరికి వస్తూ పిల్లలకి పూజలు సరస్వతి పూజలు కూడా చేపిస్తామ్మ పిల్లలతో సరస్వతి వ్రతకల్పం ఒకటి వచ్చింది జ్ఞాన సరస్వతి కల్పం అని ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు కానీ అట్లా కానీ పిల్లలు వచ్చి పెన్నులు అమ్మవారి దగ్గర పెన్నులు అవి రాసే బుక్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటారు అట్లా అమ్మ మేము వ్రతం చేసుకుంటాము జ్ఞాన వ్రతం అన్న నేను చెప్తాను చెప్పి చేపిస్తాను ఓకే వాళ్ళతో చేపిస్తాను నేను ఎక్కడికి వెళ్ళాను ఇంటికి వచ్చిన మేము కరీంనగర్ లో ఉంటాము అక్కడే ఉంటాం నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కంపల్సరీ ఇంటికి వచ్చిన వాళ్ళకు మీరు ఇంటికి రాండి ఈ టైం కొంచెం చెప్తాను వచ్చిన చేపిస్తాను ఇక వాళ్ళు కంపల్సరీ అమ్మ అంటే వెళ్ళి చేస్తా ఎవరన్నా ఇంపార్టెంట్ మనకు దగ్గర వాళ్ళు అమ్మ మీరే పూజ చేయాలంటే వాళ్ళకు చేస్తా వెళ్ళి అద్భుతం అమ్మ సరస్వతి దేవి కటాక్షం అనేది అది ఖచ్చితంగా అందరికీ ఉండాలి సరస్వతి మళ్ళీ ఇంకొకటి అమ్మ బాసర ఉంది తెలుసా అండి బాసరలో ఏం చేయాలి తెలుసానమ్మా భిక్ష చేయాలమ్మా అక్కడ భిక్ష చేయాలంటే అంటే భోజనం కాదమ్మా మనం ఇవ్వాలి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఏంటంటే మనం రాత్రి వెళ్ళి నిద్ర చేయాలి నిద్ర చేసి నాలుగు గంటలకు అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు సరస్వతి మాతకు మన టికెట్ ఉంటుంది అక్కడ ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళ మన పిల్లలను తల్లులనందరినీ లోపలికి అమ్మవారి దగ్గర దాకా పంపిస్తారు పంపించి అమ్మవారికి అభిషేకం చేస్తారు అక్కడ అభిషేకం చేసి మొహానికి పసుపు మెత్తుతారు అక్కడ అమ్మకు ఆ పసుపు అంతా తీసి పిల్లలకు ఇస్తారు అక్కడ ఎంతమంది వెళ్తే అంతమంది పిల్లలకు కొంచెం 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 ఆ పసుపు ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు మనం చెప్పాలి అభిషేకం అయినాక మేము ఇలా భిక్ష చేస్తామని చెప్పాలి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఒక జా అమ్మవారి దగ్గర పెట్టిన జాకెట్ బట్ట తీసి మనకు జోలే చేసి ఇస్తారు లాగా చేసిస్తారు ఆ జోలే తీసుకొని చెయ్యి వేసుకొని ఐదు ఇండ్లల్లా ఐదు ఇండ్లు తొమ్మిది మనకి ఎన్ని వీలైతే అన్ని భిక్షాటన చేయాలా భిక్షాటన చేయాలి చేసే అది జ్ఞాన భిక్ష అంటారు దాన్ని భిక్షాటన అంటే మనకు బాగా అడిగితే అది వేస్ట్ చేయొద్దు ఎవరికి పెట్టద్దు పారేయద్దు ఆడుకున్న వాళ్ళే తినాలి అయితే ఒక ఐదు ఆడుకుంటే సరిపోతుంది అలా ఆడుకోవచ్చు మళ్ళీ వాళ్ళు అయ్యేవారు ఏం చేస్తారంటే అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి అది మనకి ఇచ్చేస్తారు మళ్ళీ ఇచ్చిన తర్వాత అది తినాలి ఆ రోజు అంటే ఒక గంట రెండు గంటలు అది ఏం తినద్దు తినకుండా అమ్మవారు అట్లా భిక్ష చేస్తే కూడా చాలా మంది మంచిగా వాళ్ళు ఉన్నారు జ్ఞాన భిక్ష చేసిన నేను మా పిల్లలతో ఇద్దరితో చేయించా ఓకే దేని ఏ కోరిక చేస్తారంటే ఏ భిక్ష అది ఏ కోరిక పెట్టుకున్నా పెద్ద పెద్ద వాళ్ళు భిక్ష చేస్తారు అమ్మా అక్కడ ఏ కోరిక అన్ని ఏ కోరికలన్న ఉంటే ఆ కోరిక పెట్టుకుని అక్కడ అమ్మవారు జ్ఞాన భిక్ష చేస్తారు జ్ఞానభిక్ష చేస్తే వాళ్ళకి అవి సిద్ధిస్తాయి పిల్లలకు చదువు ఇంకా పెద్దవాళ్లకు చేస్తే కూడా వాళ్ళు ఏదన్నా అనుకోని చేస్తే అట్లా సిద్ధిస్తుంది ఆ భిక్ష చాలా బాగా చాలా బాగా వివరించారు